దసరా నవరాత్రులు తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రత్యేకం. ఈ పండుగను పెద్దల పండుగ అని కూడా అంటారు. సాధారణంగా దసరా పండుగ రోజు అన్ని ఇళ్లలో రకరకాల మాంసం వంటకాలు చేస్తుంటారు. శనివారం దసరా పండుగ రావడంతో చాలా మంది నాన్ వెజ్ జోలికి పోలేదు. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో మాంసం ప్రియులు చికెన్ మటన్ షాపుల దగ్గర క్యూ కట్టారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో మార్కెట్లలో రద్దీ నెలకొంది. ఇక మార్కెట్ కి వెళ్ళాక ఈ రోజు ధరలు చూసి అంత అవక్కవుతున్నారు. అధిక మంది ఇష్టంగా ఆరగించే చికెన్ అంతనంత ఎత్తుకు చేరుకుంది. దాదాపు అన్ని చోట్ల ధరలు ఒకేలా ఉన్నాయి. స్కిన్లెస్ చికెన్ ధర ఏకంగా 240 రూపాయల నుంచి 260 రూపాయలు పలుకుతుంది. దీంతో కొనుగోలుదారులు పరేషాన్ అవుతున్నారు. అక్టోబర్ నెలారంభంలో కిలో చికెన్ ధర 160 నుంచి 180 వరకు పలికింది. ఇక అక్టోబర్ నెలంతా 200 రూపాయల లోపే ఉంది. ఇక వారం రోజులుగా 230 వరకు ఉన్న చికెన్ ధర ఈ రోజు అమాంతం 260కి చేరుకుంది. మరికొన్ని చోట్ల వ్యాపారులు కిలో చికెన్ రూపాయలు 300 వరకు విక్రయిస్తున్నారు. ఓవైపు పెరిగిన కూరగాయలు, ఆయిల్, బియ్యం, పప్పు, ఉప్పు వంటి నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యుడు తల్లడిల్లిపోతుంటే పండగ వేళ చికెన్ ధరలు కూడా అందనంత ఎత్తుకు చేరడంతో సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. చికెన్ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారని, పండగ పూట కూడా ఇదేం లొల్లి అంటూ మాంస ప్రియులు కొంత నిరాశకు గురవుతున్నారు. కాగా రానున్న రోజుల్లో ఈ ధరలు తగ్గే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం ధరలు ఎంత ఉన్నా డోంట్ కేర్ అనేలా ఎంచక్క కొనేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి అన్ని మార్కెట్లలో జనాలు కిటకిటలాడుతున్నారు.